నమస్కారం అండి, నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్, పబ్లిక్ హెల్త్ కేర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అండ్ సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ సీఈఓగా ఉన్నాను. గత 16 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఆక్యుపంక్చర్ మరియు ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ఎక్స్పర్ట్ అండి. సో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు మనము చర్చించుకోబోయే టాపిక్, డిస్కస్ చేసుకో అవేర్నెస్ డెవలప్ చేస్తున్న టాపిక్ వచ్చేసి మైగ్రెయిన్ హెడేక్ అండి. మైగ్రెయిన్ అండ్ తీవ్రమైన తలపోటు. సో ఇది చాలామంది, ఆల్మోస్ట్ మనం 10 మందిలో 2-3 ముగ్గురికి ఈ మైగ్రెయిన్ హెడేక్తో బాధపడుతున్నారండి. చాలా తీవ్రమైన నొప్పితో ఉంటుంది. అంటే మనం ఒక రకంగా చెప్పాలంటే కనుగుడ్డు వెనుక నుంచి కన్ను బయటికి వచ్చేస్తుందా అన్నంత విపరీతమైన పోటు, విపరీతమైన తలనొప్పి, అసలు లైట్ కూడా వాళ్ళు భరించలేని పరిస్థితి, చిన్న సౌండ్స్ కూడా భరించలేని పరిస్థితి, చెవులో రింగింగ్ సౌండ్స్, టినిటస్ కూడా యాడ్ అయ్యే అవకాశం ఉంది వాళ్ళకు ఉన్న సమస్యలకు. సో చాలా తీవ్రంగా బాధించే సమస్య అండి. అండ్ దీనికి ఎలాంటి వైద్యం కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అందుబాటులో లేదు. మైగ్రెయిన్ హెడేక్కి, మైగ్రెయిన్కి కంప్లీట్గా ఎలాంటి డయాగ్నోసిస్ కూడా అందుబాటులో లేదు. సో చాలా తీవ్రంగా, చాలా క్రానిక్ డిసీజ్ అండి ఇది. చాలా అంటే మైగ్రెయిన్ హెడేక్ వచ్చిన వాళ్ళకు 1-2 రోజులు కంప్లీట్గా వాళ్ళు ఎలాంటి పని చేసుకోలేని పరిస్థితి, కంప్లీట్గా బెడ్కి అంకితమైనా వాళ్ళకి ఎలాంటి పరిష్కారం ఉండదు. పెయిన్ కిల్లర్స్ వాడినా చాలా రేర్గా రిలీఫ్ ఇచ్చే అవకాశం, లేదా అసలు ఏమాత్రం రిలీఫ్ కూడా ఇవ్వకపోవడం. సో ప్రస్తుతానికి ఈ మైగ్రెయిన్ అంటే ఏంటో చాలామంది డాక్టర్స్ కూడా ఎలా వస్తుంది, ఏమొస్తుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితి. సో ఈరోజు మనం మైగ్రెయిన్ అంటే ఏంటి, మైగ్రెయిన్ రాకుండా మనం ఎలాంటి చిట్కాలు పాటించవచ్చు, మైగ్రెయిన్ వచ్చిన వాళ్ళు మైల్డ్గా ఉన్న వాళ్ళకు నేను కొన్ని చిట్కాలు కూడా చెప్తాను, వాళ్ళకి ఎలా ఆ హెడేక్ని ఇమ్మీడియట్గా ఇన్స్టెంట్గా కంట్రోల్ చేసుకోవచ్చు అనే చిట్కాలు కూడా నేను ఈరోజు మీకు చెప్పబోతున్నాను. అండ్ వాళ్ళ జీవన శైలి, డైట్ ఎలా ఉండాలని చెప్తాను. అండ్ మైగ్రెయిన్కి సంపూర్ణ పరిష్కారం అందుబాటులో ఉందండి. ఆ వైద్య విధానం గురించి కూడా ఈరోజు మీకు చర్చించబోతున్నామండి. సో ఫస్ట్ మనం తీసుకుంటే మైగ్రెయిన్ ఎందుకు వస్తుంది అనేది మనం చూసుకుంటే, మనకు వేడి ఎక్కువ ఉన్నప్పుడు, అంటే యాసిడిక్ ఫుడ్స్ ఎక్కువ తింటే, లేకపోతే మన ఇంటెస్టైన్స్లో కానీ టైంకి తినకపోయినా ఇంటెస్టైన్స్లో వేడి ఎక్కువైపోయి, ఆ వేడి తీవ్రంగా మనకు ఏమవుతుందంటే మన గుండెకి, మన తలకి, రక్తనాళాలకి తగిలి ఆ కంటిన్యూగా మనకు ఆ రక్తనాళాలన్నీ గట్టిపడిపోతూ ఉంటాయండి. సో గట్టిపడిపోయిన రక్తనాళాలకు ఎనీ టైం ప్రెషర్ పెరిగే అవకాశం ఉంది. సో ప్రెషర్ పెరిగినప్పుడు వాళ్ళకు విపరీతమైన తలపోటు వచ్చే అవకాశం ఉంది, విపరీతమైన కన్ను నొప్పి కానీ, లేకపోతే చిన్న లైట్ కూడా చూసినా కూడా వాళ్ళు టాలరేట్ చేసేంత పెయిన్ అనేది రెస్పాండ్ అవుతుంది. సో అది నార్మల్ పెయిన్ కాదండి, చాలా తీవ్రమైన పెయిన్ ఉంటుంది, భరించడం చాలా కష్టంగా ఉంటుంది. సో మనకు ఇమ్మీడియట్గా అందుబాటులో ఉన్న వైద్యం ఏంటి అంటే పెయిన్ కిల్లర్ అండి. సో ఆ ప్రాబ్లం అలాగే ఉంటుంది, కానీ మత్తుమందు ద్వారా మనకు ఆ నొప్పి, మైగ్రెయిన్ హెడేక్ ఉన్న వాళ్ళకి ఈ ఫస్ట్ మనం చిట్కా గురించి మాట్లాడుకున్న మన ఆహారపు అలవాట్లు కొన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందండి. వాళ్ళకు మెయిన్ ట్రిగ్గర్ చేసే ఏవైతే ఉన్నాయో, అంటే ఎక్కువగా లైట్ చూడడము, లేకపోతే అలాంటివి కొంచెం అవాయిడ్ చేసుకుంటే కొంచెం ఎపిసోడ్స్ తక్కువ ఉండే, తీవ్రత తక్కువ ఉండే సమస్య, అంటే తీవ్రత తగ్గే అవకాశం ఉంది. సో వాటికి కొంచెం దూరంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎక్కువగా సౌండ్స్ కానీ, ఎక్కువగా లైట్ కానీ, లేకపోతే ఎక్కువగా గాలి కానీ, ఇవి కొంచెం దూరంగా ఉండాలి. అట్ ద సేమ్ టైం ఆహారంలో కొన్ని ఇమ్మీడియట్గా మార్పులు చేసుకోవాలండి. ఒక ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించాలి, టైంకి తినాలి, ఎందుకంటే టైంకి యాసిడ్స్ శరీరంలో మనం తినే ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి మనకు యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో యాసిడ్స్ మనం టైంకి ఆహారం తినలేదనుకోండి, మనకు యాసిడ్స్ దాని హీట్, దాని గ్యాస్ట్రిక్ హీట్ అంతా కూడా మనకు బ్రెయిన్ కొట్టే అవకాశం ఉంది, దానివల్ల మళ్ళీ ట్రిగర్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో టైంకి తినడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్, సరైన ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారం తినడం ఇంపార్టెంట్. సో లంచ్కి బిఫోర్, డిన్నర్కి బిఫోర్ కంపల్సరీ సలాడ్స్ తినడం అలవాటు చేసుకోండి. దానివల్ల ఫుడ్ వల్ల వచ్చే యాసిడ్స్, ఫుడ్ వల్ల వచ్చే హీట్ని కూడా, ఫుడ్ వల్ల వచ్చే మలినాలు, టాక్సిన్స్ కూడా మనం ఎంబడే క్లీన్ అయిపోతాయి. సో సలాడ్స్ బాడీని ఆల్కలైజ్ కూడా చేస్తుంది.
సో ఆల్కలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కంపల్సరీ ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోవాలి, బాదాం లాంటి డ్రై ఫ్రూట్స్ కూడా తినడం అలవాటు చేసుకోవాలి. దానివల్ల నైట్రిక్ ఆక్సైడ్ శాతం శరీరంలో ఎక్కువగా పెరిగి మనకు రక్తనాళాలు కొంచెం మెత్తబడే అవకాశం కూడా ఉంది. సో స్టార్టింగ్ స్టేజ్ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి అది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీకు ఒక చూపిస్తే ఒక అక్యూప్రెషర్ పాయింట్ కూడా నేను ఈరోజు చూపిస్తాను. సో ఈ వేలు ఉంది కదండి, బొట్టనేలు ఉంది కదా, ఈ బొట్టన వేలు పైన భాగం ఏదైతే ఉందో, ఒక్క నిమిషం, సో పైన భాగం ఏదైతే ఉందో కంప్లీట్ పైన భాగం ఇదంతా, ఈ పైన భాగం ఏదైతే ఉందో మనకు పెన్ కానీ పెన్సిల్ కానీ ఏదైనా ఉంటే దాంతో ఇలా నొక్కుకోండి. సో కంప్లీట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నొక్కుంటూ ఉండండి. ఈ ప్రెషర్ మొత్తము మనం ఇక్కడ చాలా తీవ్రంగా నొప్పి, అంటే మీకు మైగ్రేన్ హెడేక్ ఉన్నప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో మీరు గమనిస్తే చాలా తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఇక్కడ మీకు చిన్న తలపోటు కూడా, చిన్న చిన్న హెడేక్స్, మైల్డ్ టెన్షన్ హెడేక్ కానీ, టైంకి తినపోయినా చిన్న చిన్న హెడేక్స్ వచ్చే వాళ్ళకి కూడా ఈ పాయింట్ని ఇలా ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకుంటే తక్షణం, అంటే ఇఫ్ ఇట్ ఈస్ మైల్డ్, చాలా తక్కువ స్థాయిలో ఉంటే మీకు ఇమ్మీడియట్గా పెయిన్ కిల్లర్ అవసరం లేకుండా కొన్ని సెకండ్స్లోనే ఈ నొప్పి కంట్రోల్ అయిపోయే అవకాశం ఉంది. సో అలాగని తీవ్రమైన మైగ్రేన్ హెడేక్, చాలా సివియర్గా తలపోటు ఉన్న వాళ్ళకు కొన్ని క్షణాలు కొన్ని నిమిషాలు మాత్రమే ఈ నొప్పి కంట్రోల్ అవుతుంది. సో వాళ్ళకి మాత్రం అంత తీవ్రంగా ఉన్నప్పుడు, వాళ్ళు భరించలేనప్పుడు మెడిసిన్స్ వేసుకోమని చెప్తాను. కానీ మెడిసిన్స్ వేసుకోవడం పరిష్కారం కాదు. మెడిసిన్స్ వేసుకోవడం వల్ల కిడ్నీలు కానీ లివర్ కానీ చాలా లాంగ్ టర్మ్లో డ్యామేజ్ అవుతుందంటే, మనము ఇల్లు కాలుతుందంటే కళ్ళు మూసుకోవడం పరిష్కారం కాదు కదండి. సో ప్రాబ్లం ఏంటో దాన్ని సరి చేసుకుంటే మనము బాగుంటుంది. కానీ మత్తు పదార్థాలకు అలవాటు పడి మెల్లమెల్లిగా మత్తుకి బానిస కూడా అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రపంచ స్థాయిలో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మనకు ఉన్న ప్రాబ్లం ఏమాత్రం కూడా అది క్యూర్ చేయదు. కాకపోతే ఈ పెయిన్ కిల్లర్స్ వాడి పెయిన్ కిల్లర్స్కే అడిక్షన్ అయిపోయే అవకాశం ఉంది. ఊరికే నొప్పి ఉన్నా లేకున్నా చిన్న చిన్న వాటికి మనకు ఊరికే పెయిన్ కిల్లర్ తీసుకోవాలనే క్రేవింగ్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో పెయిన్ కిల్లర్స్ అన్నెసరిగా తీసుకోకండి. పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల లివర్ కానీ కిడ్నీ కానీ మీ రక్తం కానీ చాలా రకాలుగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. సో శరీరంలో ఇంకా యాసిడిటీ లెవెల్స్ కూడా బాగా విపరీతంగా పెంచుతుంది. సో పెయిన్ కిల్లర్స్ పరిష్కారం కాదు. అది ఏదో ఎమర్జెన్సీలో తాత్కాలికంగా ఉపశమనం పొందడానికి సరైనదే, కానీ మీరు చేయాల్సింది ఏంటంటే యాక్యూపంక్చర్ వైద్యం, యాక్యూప్రెజర్ వైద్యం. స్టార్టింగ్ స్టేజ్లో అయితే యాక్యూప్రెజర్ కూడా సరిపోతుంది, నేను చూపించిన పాయింట్ కూడా సరిపోతుంది, నేను చెప్పిన జీవనశైలి పాటించినా కూడా తగ్గిపోతుంది. కానీ క్రానిక్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు కనీసం కానీ ఒక 2 నెలల నుంచి 4 నెలల వరకు ఒక కోర్స్ ఉంటుందండి. యాక్యూపంక్చర్ కోర్స్ ద్వారా మనం ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్గా రూట్ నుంచి కూడా ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకునే అవకాశం ఉందండి. పూర్తి స్థాయిలో క్యూర్ మనకు అందుబాటులో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ రీసెర్చ్, క్లినికల్ రీసెర్చ్ చేసి మైగ్రేన్కి చక్కటి పరిష్కారంగా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిందండి. సో మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళందరూ కూడా నేను చెప్పేది, మీకు మీ ఫ్యామిలీలో కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరైనా ఉంటే ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి, వాళ్ళకి అవగాహన కలిగించండి. ఎందుకంటే దానికి పరిష్కారం మీకు ఎక్కడ చుట్టుపక్కల అందుబాటులో లేదు. మన దగ్గర సంపూర్ణ పరిష్కారం ఉంది. మన దగ్గర 20-30 సంవత్సరాల నుంచి తీవ్రంగా బాధపడుతున్న వాళ్ళకు కూడా కేవలం 2-3 నెలల్లో 4 నెలల్లో వాటిని పూర్తి స్థాయిలో పరిష్కారం చేశాం, పూర్తి స్థాయిలో క్యూర్ చేశాం. అండ్ క్యూర్ అయిన వాళ్ళకు కూడా వాళ్ళ జీవన శైలి, జీవన విధానం కూడా మారుస్తున్నాం కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆ మైగ్రేన్ హెడేక్ కానీ లేకపోతే ఇతర సమస్యలు కానీ రాకుండా కూడా వాళ్ళు మంచి చక్కటి ఆరోగ్యం అనుభవిస్తున్నారు. సో దానివల్ల మనం ఇప్పటికే మా దగ్గర 200 మంది మైగ్రేన్తో క్యూర్ అయ్యారు. సో మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో తర్వాత మీరు టెస్టిమోనీ చూడబోతున్నారు. అంటే మా దగ్గర 20-25 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు మా దగ్గర వైద్యం తీసుకున్నాక వాళ్ళకున్న మైగ్రేన్ హెడేకే కాదండి, దాంతో అసోసియేట్ అయిన మెడనొప్పి, దాంతో అసోసియేట్ అయిన టినిటస్ లాంటి చెవులో సమస్యలు, చెవులో రింగింగ్ సౌండ్స్, అన్నీ చాలా తీవ్రమైన కాంప్లెక్స్ కేసు. అది ఊరికే చిన్న చిన్న మైగ్రేన్ హెడేక్ కూడా కాదు, చాలా కాంప్లెక్స్ కేసెస్ కూడా మా దగ్గర పూర్తి స్థాయిలో క్యూర్ అయ్యిందండి. సో 3 నెలల నుంచి 4 నెలలు చాలా ఈజీగా క్యూర్ చేసుకోవచ్చు.
మనము సంపూర్ణ పరిష్కారం అందుబాటులో ఉంది. ఎవరికైనా ఈ సమస్య ఉన్న వాళ్ళకి మీరు ఈ విధానం గురించి, ఈ వైద్యం గురించి మీరు ప్రచారం కలిగించండి. మీరే ఈ వైద్యానికి బ్రాండ్ అంబాసిడర్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా మన అందరికీ, మన తెలుగు సోదరులందరికీ కూడా ఈ వైద్యం గురించి మనం అందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. అన్నెసరిగా బాధపడాల్సిన అవసరం లేదు, అన్నెసరి మెడిసిన్స్ వాడాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి మెడిసిన్ లేకుండా డ్రగ్లెస్గా చక్కటి పరిష్కారంతో మీకు ఈ పూర్తి స్థాయిలో ఈ వైద్యం అందుబాటులో ఉందని తెలియజేస్తూ మీ డాక్టర్ సాగర్. ఎక్కడి నుంచి వస్తారు మీరు? షాద్ నగర్ నుంచి. మీకు ఏమేం ప్రాబ్లమ్స్ ఉండే? మైగ్రేన్, ఇంకా టినిటస్. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది మేడం ఈ ప్రాబ్లమ్? 3 ఇయర్స్ నుంచి ఉంది. 25 ఇయర్స్ నుంచి ఉన్నాం మైగ్రేన్ హెడేక్. అండ్ ఇప్పుడు వరకు మీరు రెగ్యులర్గా తీసుకున్న ట్రీట్మెంట్స్ ఏంటి మేడం? దీనికంటే ముందు మా దగ్గర రాకముందు అంటే అలోపతి కానీ వేరే కానీ జస్ట్ రిలీఫ్ వస్తున్నప్పుడు. సో ఎన్ని ఇయర్స్? 25 ఇయర్స్ పట్టి 25 ఇయర్స్ నుంచి మీకు మైగ్రేన్ హెడేక్ ఉంది. టినిటస్ ఎంత కాలం నుంచి ఉంది మీకు? 3 ఇయర్స్ నుంచి ఉంది. మన దగ్గర వచ్చి ఎన్ని నెలలు అవుతుంది మేడం? 6 మంత్స్. ఫస్ట్ కోర్స్లో మీరు ఏం తీసుకున్నారు? మైగ్రేన్ పరంగా ట్రీట్మెంట్ మెడిసిన్ ట్రీట్మెంట్ వాడారు, తర్వాత టినిటస్కి. మొత్తం ఓవరాల్ 6 మంత్స్లో మీకు ఇప్పుడు మైగ్రేన్, ఏది టినిటస్కి 6 మంత్స్ పట్టింది, మైగ్రేన్ ఎన్ని మంత్స్? 2 మంత్స్లో మైగ్రేన్ తగ్గిపోయింది. వెరీ గుడ్. టినిటస్కి కొంచెం టైం ఎక్కువ పడింది. ఇప్పుడు మొత్తం ఓవరాల్ మైగ్రేన్ వస్తుంటుందా ఎప్పుడన్నా ఒకసారి? చాలా టైర్డ్ అయినప్పుడు అనిపిస్తుంది, లేకపోతే అసలు జనరల్గా అయితే లేదు. ముందైతే ఊరికైనా ఎప్పుడు పడుతుంది? డైలీ ఉంటుంది. వెరీ గుడ్. టినిటస్ కూడా ఆల్మోస్ట్ సాల్వ్ అయిపోయింది, 99% తగ్గిపోయింది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను రవి ప్రకాష్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.